హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ మస్తీ. ఈరోజు మన ఛానల్లో మనము స్వీట్ చేయాలంటే కంపల్సరిగా పాలు కావాలి. కాకపోతే మన ఛానల్లో పాలు లేకుండా కేవలము పెరుగు అలాగే చక్కెరతో ఒక కమ్మటి రుచికరమైన బర్ఫీని ప్రిపేర్ చేస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా దానికోసం ఒక బౌల్లోకి ఒకటి కాటన్ క్లాత్ తీసుకొని ఇందులో రెండు కప్పుల ఫ్రెష్గా ఉన్న పెరుగును తీసుకోండి. పుల్లడిది అస్సలు తీసుకోకండి. ఇలా రెండు కప్పులు పెరుగు తీసుకున్న తర్వాత ఈ క్లాత్ చివరి హెడ్జులు మొత్తము ఇలా చేతితో దగ్గరికి తీసుకొని ఇందులో ఉన్న వాటర్ మొత్తము పిండుకోవాలి. కేవలం గడ్డ పెరుగును మాత్రమే తీసుకోవాలి. ఇలా నేను తీసుకున్న రెండు కప్పులకి నాకు ఒక కప్పు గడ్డ పెరుగు వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనము రెడీ చేసుకున్న పెరుగుని ప్యాన్లోకి వేసుకొని 2 నుండి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా పాలు విరిగినప్పుడు ఎలా అవుతాయో పెరుగు ఉడికే కొద్దీ ఇలా అవుతుంది. తర్వాత 1/4 కప్పు చక్కెరని యాడ్ చేసుకోవాలి. మీరు ఇంకొంచెము స్వీటు ఎక్కువగా తింటే ఇంకొంచెం చక్కెరని యాడ్ చేసుకోండి. ఇలా చక్కెర వేసుకున్న తర్వాత చక్కెర మొత్తము కరిగిపోయాక 3 టేబుల్ స్పూన్ల పాల పౌడర్ని వేసుకోవాలి. పాల పౌడర్ అనేది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా పాల పౌడర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి, లేదంటే అడుగు భాగం మొత్తం మాడిపోతుంది, మనకు బర్ఫీ అనేది టేస్టీగా ఉండదు. ఇలా 1-2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 1/2 స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని మళ్ళీ 2 నుండి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు బర్ఫీ అనేది చక్కగా రెడీ అయిపోతుంది. ఇలా పిండిలాగా కొంచెం గట్టిగా అవుతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బటర్ పేపర్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. మనము రెడీ చేసుకున్న స్వీటుని ఇందులో పెట్టేసి పైన ఇంకొక బటర్ పేపర్ని పెట్టి చపాతి కర్రతో ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా మీకు నచ్చినట్టుగా రోల్ చేసుకోండి. ఇది 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 1/2 అవర్ తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. చూశారు కదా, పాలు లేకుండా కేవలం పెరుగుతో బర్ఫీ ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చాలా తొందరగా చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పెరుగుతో చేసిన ఈ బర్ఫీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.